మిత్రులకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము స్మృతి విస్మృతి అనేటువంటి పాఠానికి సంబంధించి ప్రశ్నలు జవాబులు వాటికి సంబంధించినటువంటి వివరణలను గురించి తెలుసుకుందాం మొట్టమొదటి ప్రశ్న చూడండి మానవుని మనసులో లక్కముద్ద లాంటి పదార్థం ఉంటుంది అదే స్మృతిని నిర్ణయిస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్లాటో ఒక ప్లేట్లో రాగి సంకటి ముద్దను పెట్టుకుంటే ఆ ముద్దపైన మనం వేలితో అంటే ముద్రలు పడతాయి ఆ ముద్రలే ప్రస్తుతము ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు పరిష్కరిస్తాయి అని మనం చెప్పడం జరిగింది కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ మునుపు ఒక విషయం ఎలా జరిగిందో అలాగే గుర్తుకు తెచ్చుకోవడాన్ని స్మృతి అని అన్నవారు ఎవరు అంటే స్టౌట్ స్ట్రైట్గా చెప్పాలి అంటే ఒక విషయం ఎలా జరిగిందో అలాగే చెప్పాలి అని చెప్పాం కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్ గత అనుభవాలను మెదడులో స్థిరీకరణ చేసుకొని అవసరమైనప్పుడు చేతనములోకి ప్రస్తుతములోకి తీసుకురాగల మానసిక శక్తినే స్మృతి అని అన్నవారు ఎవరు అంటే రైబర్న్ కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ పూర్వము నేర్చుకున్న దానిని గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే వుడ్వర్త్ పూర్వం వుడ్డును ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు వర్త్ అంటే గుర్తు అని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాము కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అభ్యసించిన విషయాన్ని తిరిగి చేయగల సామర్థ్యాన్ని స్మృతి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే వుడ్వర్త్ స్కోలెన్బర్గ్ కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్ స్మృతిపై ఆత్మావలోకన పద్ధతిలో తనపై తాను ప్రయోగాలు నిర్వహించుకొని అధ్యయనం చేసినటువంటి వారు ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ స్మృతిపై మొదటగా శాస్త్రీయ ప్రయోగాలు చేసినటువంటి ఎబ్బింగ్ హాస్ సాధించినవి ఏవి అంటే పైవన్నీ వస్తాయి ధారణా వక్రము విస్మృతి వక్రమును నిర్మించారు సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని స్థాపించారు పొదుపు పద్ధతిని కూడా ఆయనే సూచించడం జరిగింది ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించారు కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో సరైనది ఏది అంటే పైవన్నీ సరైనవే సంవేదనలు జ్ఞానేంద్రియాల ద్వారా మెదడును చేరుతాయి సంవేదనలు నాడీ వ్యవస్థలో మార్పులను తీసుకొని వస్తాయి ఈ మార్పులనే ఎన్గ్రామ్స్ న్యూరోగ్రామ్స్ లేదా స్మృతి గుర్తులు అని కూడా అంటాము వ్యక్తి ప్రవర్తనలో మార్పు రావడం కాబట్టి దీనికి డి పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారాన్ని మెదడు సూక్ష్మ సంకేతాలుగా ఎన్గ్రామ్ రూపంలోకి మార్చుకోవడాన్ని ఏమంటాము అంటే ఎన్కోడింగ్ కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారాన్ని మెదడు సూక్ష్మ సంకేతాలుగా ఎన్గ్రామ్స్ రూపంలో నిల్వ చేసుకోవడాన్ని ఏమంటాము అంటే రిటెన్షన్ అంటాం కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన సమాచారాన్ని నెప్తికి తెచ్చుకోవడంలో తోడ్పడేటువంటి ప్రక్రియ ఏది అంటే డీకోడింగ్ కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఒక వ్యక్తి ధారణాశక్తి దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే ఏ మరియు బి అనేటువంటి రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అంటే ఒకటవది మూడవది ఈ రెండు సరికావు కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ మిగతావన్నీ సరైనవే స్మృతికి ప్రధాన కారకం అభ్యసనము అభ్యసనానికి పునాది స్మృతి అవుతుంది అభ్యసనానికి రాచబాట ప్రేరణ అవుతుంది అభ్యసనము సంసిద్ధతకు అతి ముఖ్యమైనది ఏది అంటే పరిపక్వత బలవంతంగా గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటాము అంటే పునఃస్మరణ బలవంతంగా గుర్తుకు తెచ్చుకోవడాన్ని పునఃస్మరణ అంటాం బలవంతంగా మర్చిపోవడాన్ని ఏమంటాము అంటే దమనము కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం ద్వారా దేన్ని అంచనా వేస్తారు అంటే అశాబ్దిక పునఃస్మరణ స్మృతి పేటిక అనేటువంటి పరికరం ద్వారా దేనిని అంచనా వేస్తారు అంటే అర్థరహిత పదాలు కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ సంపూర్ణ స్మృతి సంపూర్ణ విస్మృతి లేదా స్మృతి నాశం ఉండదు అని తెలిపిన వారు ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ పూర్తిగా మర్చిపోవడం అనేది ఉండదు పూర్తిగా గుర్తుపెట్టుకోవడం అనేది కూడా ఉండదు అని ఎబ్బింగ్ హాస్ సూచించారు కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ నేర్చుకున్న విషయాన్ని ఒక వ్యక్తి రెండు రోజుల్లో ఎంత మర్చిపోతాడు అంటే 72% కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్ నేర్చుకున్న విషయంలో సగము ఎన్ని రోజుల్లో మర్చిపోతాడు అంటే 50 నిమిషాలు కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ సగం అంటే 50%
50% ఎంత కాలానికి మర్చిపోతాడు అంటే 50 నిమిషాలు 50% 50 మినిట్స్ బాగా గుర్తుంచుకోండి కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ నేర్చుకున్న విషయంలో 1/3 వంతు ఎన్ని రోజుల్లో మర్చిపోతాడు అంటే 6 రోజులు కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది అంటే డి గాల్టర్ అబ్జర్వేటరీ డోమ్ అనేది సరికాదు కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ హంటర్ చూడండి విలంబిత ప్రతిచర్య పరికరాన్ని కనుగొన్నారు హామిల్టన్ టాచిస్టోస్కోప్ అనేటువంటి పరికరాన్ని కనుగొన్నారు ఎబ్బింగ్ హాస్ మెమరీ డ్రమ్ ను కనుగొన్నారు కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒప్పులను మొత్తం తో భాగించి 100 తో గుణిస్తే వచ్చేటువంటి సూత్రం ఏది అంటే గుర్తింపు గణన కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్ పునస్మరించిన అంశాలను మొత్తం తో భాగించి 100 తో గుణిస్తే వచ్చేటువంటి సూత్రం ఏది అంటే ధారణ గణన కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ పునరభ్యసన అంశాలను మొత్తం తో భాగించి 100 తో గుణిస్తే వచ్చేటువంటి సూత్రం ఏది అంటే పొదుపు గణన కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వినోద్ 50 అర్థరహిత పదాలను అభ్యసించాడు 3 గంటల తర్వాత వాటిని పునస్మరించుకొని చెప్పమన్నప్పుడు 20 పదములను మాత్రమే చెప్పగలిగాడు ఆయన ఆ విద్యార్థి ధారణ శాతం ఎంత అంటే 40% కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ శ్యాము 25 అర్థరహిత పదాలు ఉండేటువంటి జాబితాను అభ్యసించాడు ఒక రోజు తర్వాత వాటిలో 9 పదములను మాత్రమే పునస్మరించాడు అయినా శ్యామ్ యొక్క ధారణ శాతం ఎంత అంటే 36% కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అంకెలు అక్షరాలను క్రమంగా పెంచుకుంటూ పోతూ వాటిని ప్రయోజులకు చూపించి తిరిగి పునస్మరణ చేయమనడం ద్వారా వ్యక్తి యొక్క ధారణను మాపనం చేసేటువంటి శాబ్దిక పునస్మరణ పరీక్ష ఏది అంటే స్మృతి విస్మృతి పరీక్ష కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ అంకెలు అక్షరాలను క్రమంగా పెంచుకుంటూ పోతూ ఉన్నాము ప్రయోజులకు చూపించి పునస్మరణ చేయమనడం ద్వారా ధారణను మాపనం చేస్తున్నాం కాబట్టి ఇది స్మృతి విస్మృతి అవుతుంది ఒక అర్థవంతమైన పదానికి ఒక అర్థరహిత పదాన్ని జోడించి అర్థరహిత పదాన్ని పునస్మరణ చేయమనడం ద్వారా వ్యక్తి యొక్క ధారణను కొల్చేటువంటి శాబ్దిక పునస్మరణ పరీక్ష ఏది అంటే ద్వంద్వ సంసర్గులు కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒక ఉపాధ్యాయుడు గ్రీన్ అంటే టిఆర్ఎక్స్ అని రెడ్ అంటే జేవీఆర్ అని ఇలాంటి పదాలను ఉపయోగించి విద్యార్థి యొక్క ధారణను మాపనం చేస్తూ ఉన్నాడు ఇది ఏ శాబ్దిక పునస్మరణ పరీక్ష అంటే ద్వంద్వ సంసర్గులు కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ కథనాలపై అనేక ప్రయోగాలు చేసినటువంటి బార్ట్లెట్ ఏ దేశస్థుడు అంటే బ్రిటన్ దేశస్థుడు కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ ది రిమెంబరింగ్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు అంటే బార్ట్లెట్ కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఒక విద్యార్థికి కొన్ని జ్యామితీయ పటాలను చూపించి చూడకుండా బొమ్మను గీయమనడం ద్వారా ధారణను మాపనం చేసేటువంటి పద్ధతి ఏది అంటే ఆకృతుల పునరుత్పాదన కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆకృతుల పునరుత్పాదనలో ఏం చేస్తారు కొన్ని పటాలను లేదా చిత్రాలను చూపించి విద్యార్థిని బొమ్మ గీయమనడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా బొమ్మ గీయడం ద్వారా విద్యార్థి యొక్క ధారణను మాపనం చేస్తారు గతంలో అభ్యసించినటువంటి విషయములు ఏదో ఒక సంకేత రూపంలో కనిపించినప్పుడు గుర్తించడాన్ని ఏమంటారు అంటే గుర్తింపు రికగ్నిషన్ కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ పరీక్షలో ఇచ్చేటువంటి బహుళైచ్ఛిక ప్రశ్నలు జతపరచడాలు తప్పు ఒప్పులను గుర్తించడం ద్వారా విద్యార్థిని మాపనం చేసేటువంటి పద్ధతి ఏది అంటే గుర్తింపు కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ గుర్తింపు పునస్మరణ కంటే తేలికైనది ఎందుకనగా పునస్మరణలో ఒక సామర్థ్యమే ఉంటే గుర్తింపులో రెండు సామర్థ్యాలు ఉంటాయి పునస్మరణలో కల సామర్థ్యం ఏది అంటే గుర్తుకు తెచ్చుకోవడం కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ గోపి మొదట 25 పదాలు ఉన్నటువంటి జాబితాను అభ్యసించి మరో 35 కొత్త పదములతో కలిపి మొదట చదివినవి గుర్తించమన్నప్పుడు 10 పదాలను మాత్రమే సరిగా గుర్తించగలిగాడు గుర్తింపు గణన ఎంత అంటే 40% కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇమ్రాను మొదట వివిధ బొమ్మలు ఉన్నటువంటి 20 కార్డులను అభ్యసించిన తర్వాత మరో 30 వివిధ బొమ్మలు ఉన్నటువంటి కార్డులతో కలిపి
మొత్తం 50 కార్డులలో మొదట అభ్యసించినవి గుర్తించమన్నప్పుడు 8 కార్డులను తప్పుగా గుర్తించాడు. గుర్తింపు గణన ఎంత అంటే 60%. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అంటే 4వ వాక్యం సరికాదు. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ సరైనవే. డేజావు అనేది ఫ్రెంచ్ భాషా పదము. డేజావు అనేది గుర్తింపులో ఒక భాగము. డేజావు అంటే మిథ్యాపరిచయ భావన. మిథ్యాపరిచయ భావన ఏర్పడటకు కారణం ఏంటి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోలికలు ఉండడం. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. రాము బస్సులో ఒక వ్యక్తిని చూడగానే ఎక్కడో తనతో పరిచయం ఉన్నట్టుగా అనిపించింది. అలా అనిపించడానికి కారణం ఏంటి అంటే డేజావు. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. పునరభ్యసనమును పొదుపు పద్ధతి అని అన్నవారు ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సోము ఒక తెలుగు పద్యమును మొదట 25 ప్రయత్నములలో నేర్చుకున్నాడు. 2 రోజుల తర్వాత దానిని తిరిగి నేర్చుకొనుటకు 16 ప్రయత్నములు పట్టినవి. అయినా రాము యొక్క పొదుపు గణన ఎంత అంటే 36%. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. కవిత ఒక ఆంగ్ల పద్యమును నేర్చుకొనుటకు 8 ప్రయత్నాలను పొదుపు చేయగలిగింది. మొట్టమొదటిసారి నేర్చుకున్నప్పుడు 20 ప్రయత్నాలు పడితే తన ధారణలో నిల్వ చేయలేకపోయినది ఎంత శాతం అంటే 60%. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎబ్బింగ్ హాస్ ప్రకారము ఒక వ్యక్తి నేర్చుకున్నటువంటి అర్థరహిత పదాల జాబితాలో 4 రోజుల తర్వాత వరుసగా పునరభ్యాసం చేసిన తర్వాత స్మృతి శాతం ఎంత అంటే 100%. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎబ్బింగ్ హాస్ ప్రకారము నేర్చుకున్న అర్థరహిత పదాల జాబితాలో ఒక రోజుకు 34% స్మృతి ఉంటే దానిని 4 రోజులు వరుసగా పునరభ్యసనం చేసిన తర్వాత 4 రోజులు స్మృతి శాతం వరుసగా ఎంత ఉంటుంది అంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి రోజు పునస్మరణ చేసినప్పుడు 60% ఉంటుంది. 2వ రోజు పునస్మరణ చేసినప్పుడు 60%. 3వ రోజు 80%. 4వ రోజుకు 100% ఉంటుంది అని ఎబ్బింగ్ హాస్ తన ప్రయోగంలో నిరూపించడం జరిగింది. రాణి 10వ తరగతి పరీక్షలో సంస్కృత పద్యాలను అన్నింటినీ రాసింది. ఆమెకు అర్థం మాత్రం తెలియదు. ఇది ఏ స్మృతి అంటే బట్టి స్మృతి. అర్థం తెలియకుండా బట్టి పట్టేటువంటి వల్ల వేయడం అనేటువంటి పద్ధతి ద్వారా గుర్తుపెట్టుకుంటే దాన్ని బట్టి స్మృతి అంటాం. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. సంస్కృత భాషపై అవగాహన లేకపోయినప్పటికీ రాణి భగవద్గీతలోని శ్లోకములన్నింటినీ చెప్పగలుగుతూ ఉంది. ఇది ఏ స్మృతి అంటే బట్టి స్మృతి. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. వినయ్ ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు న్యూటన్ సిద్ధాంతం అర్థం కాకపోయినప్పటికీ అనేక సార్లు చదవడం వల్ల దానిని రాసి చూపించగలగడం అనేది ఏ స్మృతి అంటే బట్టి స్మృతి. స్మృతుల్లోకెల్లా అత్యంత ఉత్తమమైనటువంటి స్మృతి ఏది అంటే తార్కిక స్మృతి. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. శరత్తు శ్రీనాథుడు రచించినటువంటి ఒక పద్యమును ఎంతో బాగా అర్థం చేసుకొని చదివి గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ స్మృతి అంటే తార్కిక స్మృతి. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. త్రిభుజముల ధర్మములను మరియు నియమముల పట్ల ఉన్నటువంటి అవగాహనతో క్రాంతి పైథాగర సిద్ధాంతమును అర్థం చేసుకొని చదివి గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ స్మృతిలో భాగము అంటే తార్కిక స్మృతి. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్రియాత్మక స్మృతిలో కీలకమైనటువంటి అంశం ఏది అంటే కృత్యాధారంగా చేసి గుర్తుపెట్టుకోవడము. చేయడం ద్వారా గుర్తుపెట్టుకోవడం, అర్థవంతంగా గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటాము అంటే క్రియాత్మక స్మృతి అంటాం. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. గౌతము బెర్నోలి సూత్రమును ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ రకమైనటువంటి స్మృతి అంటే క్రియాత్మక స్మృతి. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రాజు పలు త్రిభుజములలోని కోణములను స్వయంగా కొలిచి త్రిభుజములో ఉన్నటువంటి 3 కోణముల మొత్తం 180 అని గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ రకమైనటువంటి స్మృతి అంటే క్రియాత్మక స్మృతి. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నిష్క్రియాత్మక స్మృతిలో కీలకమైనటువంటి అంశం ఏది అంటే చూసి విని గుర్తుపెట్టుకోవడం. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడడం ద్వారా వినడం ద్వారా గుర్తుపెట్టుకోవడం అనేది నిష్క్రియాత్మక స్మృతి అని గుర్తుంచుకోవాలి. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విని చతుర్భుజంలోని 4 కోణముల మొత్తం 360 డిగ్రీలు అని గుర్తుపెట్టుకోగలిగినటువంటి విద్యార్థి స్మృతి ఏది అంటే నిష్క్రియాత్మక స్మృతి.
కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విన్నాడు, విన్నటువంటి దాన్ని అలాగే గుర్తుపెట్టుకున్నాడు, వినడం ద్వారా ఇక్కడ గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి దీన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. ఉపాధ్యాయుడు నల్లబల్లపై గీసినటువంటి కప్పలోని భాగములను రాధ అనేటువంటి విద్యార్థి చూసి గుర్తుపెట్టుకోగలిగింది. ఇది ఏ స్మృతి అంటే నిష్క్రియాత్మక స్మృతి, కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. రాధ ఏం చేసింది, ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డుపై గీసినటువంటి కప్పలోని భాగములను చూడడం ద్వారా గుర్తుపెట్టుకుంది, చూడడం ద్వారా గుర్తుపెట్టుకుంది కాబట్టి ఇది నిష్క్రియాత్మక స్మృతి. ఈ క్రింది వాటిలో యత్నపూర్వక స్మృతి ఏది అంటే క్రియాత్మక స్మృతి, కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రయత్నపూర్వకంగా గుర్తుపెట్టుకోవడాన్ని క్రియాత్మక స్మృతి అని అంటాం. ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగా గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటాము అంటే నిష్క్రియాత్మక స్మృతి. రెడింటిగ్రేటివ్ స్మృతిలో కీలకమైనటువంటి అంశం ఏది అంటే వస్తువులను ఉద్దీపనల ద్వారా గుర్తుపెట్టుకోవడం, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ధారణ అతి స్వల్పకాలం ఉండేటువంటి స్మృతి ఏది అంటే తక్షణ స్మృతి, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. రాఘవ కిరణజన సంయోగక్రియలో CO2 అవసరం లాంటి ప్రయోగ అంశాలను ప్రయోగశాలలో ప్రయోగం చేయకుండానే గుర్తుపెట్టుకుంటే అది ఏ స్మృతి అంటే నిష్క్రియాత్మక స్మృతి, కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. స్మృతిని పెంచేటువంటి పద్ధతి కానిది ఏది అంటే కన్సాలిడేషన్, కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. సాధన ప్రేరణ అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు అంటే మెక్లీల్యాండ్ అట్కిన్సన్, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. చిరంజీవి నాగార్జున బాలకృష్ణ రమ్యకృష్ణల్లో విద్యార్థులకు రమ్యకృష్ణ బాగా గుర్తుండడం అనేది ఏ భావనకు సంబంధించింది అంటే వాన్ రెస్టార్ట్ ప్రభావం, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అనేటువంటి పాఠ్యాంశాన్ని విద్యార్థులు నాటకం వేసి గుర్తుపెట్టుకుంటే అది ఏ స్మృతి అంటే క్రియాత్మక స్మృతి. ఇక్కడ చేయడం ద్వారా గుర్తుపెట్టుకుంటున్నారు, నాటకం వేయడం ద్వారా గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి ఇది క్రియాత్మక స్మృతి, కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకొని చూపించుకున్నటువంటి చరణ్కు ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ టోకెన్ నెంబర్ ఎంత అని అడిగితే చెప్పలేకపోవడం, ఇది ఏ స్మృతి అంటే స్వల్పకాలిక స్మృతి, అంటే అప్పటికప్పుడే గుర్తుంటాయి తర్వాత మర్చిపోతారు, స్వల్పకాలిక స్మృతి, కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. భరత్ తాను ఎంత ప్రయత్నించినా బాల్యమిత్రుల పేర్లను మర్చిపోలేకపోతున్నాడు, ఇది ఏ స్మృతి అంటే దీర్ఘకాలిక స్మృతి. ఎక్కువ కాలం గుర్తుండేటువంటి స్మృతిని దీర్ఘకాలిక స్మృతి అంటారు, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. భూకంప బాధితుణ్ణి కొన్ని రోజుల తర్వాత ఆ సంఘటనను వర్ణించమని చెప్తే అది ఏ భావన అంటే శబ్ద ప్రమాణం, కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. శబ్ద ప్రమాణంలో ఏం చేస్తారు, ఏదైనా సరే ఒక దృశ్యరూప సంఘటనను చూపిస్తారు, ఆ సంఘటనను అదే విధంగా వర్ణించమని చెప్తే అది ఏ భావన అంటే శబ్ద ప్రమాణం. ఆగస్టు 15 అనగానే స్వాతంత్ర దినోత్సవము, ఎర్రకోట అనగానే ఢిల్లీ, ఎడిసన్ అనగానే బల్బు విద్యార్థికి గుర్తుకు వచ్చినట్టయితే అది ఏ స్మృతి అంటే సంసర్గ స్మృతి. సంసర్గ స్మృతి అంటే ఏంటి, సంబంధం ఉన్నటువంటి విషయాలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకొస్తాయి, కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. తాజ్మహల్ అనగానే విద్యార్థికి షాజహాన్ ముంతాజ్, ఆగ్రా అనగానే యమునా నది గుర్తుకు వచ్చినట్టయితే అది ఏ స్మృతి అంటే సంసర్గ స్మృతి. ఇక్కడ తాజ్మహల్కు షాజహాన్కు ముంతాజ్కు సంబంధం ఉంది, ఆగ్రాకు యమునా నదికి సంబంధం ఉంది, సంబంధం ఉన్నటువంటి విషయాలు గుర్తుకు రావడాన్ని సంసర్గ స్మృతి అని అంటాం. ఉపాధ్యాయుడు అనగానే విద్యార్థికి నల్లబల్ల, చాక్పీసు, పాఠ్యపుస్తకం గుర్తుకు వచ్చినట్టయితే అది ఏ స్మృతి అంటే సంసర్గ స్మృతి. ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి నరకము అనేటువంటి మాట వినగానే స్వర్గము అన్నటువంటి మాట గుర్తుకు వచ్చింది, ఇది విద్యార్థిలోని ఏ స్మృతిని సూచిస్తుంది అంటే వైషమ్య స్మృతి, కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యతిరేకంగా ఉన్నటువంటి పదాలు బాగా గుర్తుంటాయి, స్వర్గం అంటే నరకము, కష్టం అంటే సుఖము, ఈ విధంగా గుర్తుండడాన్ని ఏమంటాము అంటే వైషమ్య స్మృతి అని అంటాం. దూరము అనగానే దగ్గర, వెలుగు అంటే చీకటి, ఈ విధంగా విద్యార్థికి గుర్తుకు రావడాన్ని ఏ స్మృతిగా మనం చెప్పవచ్చు అంటే వైషమ్య స్మృతి, కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక విద్యార్థి 100 పదములను అభ్యసించిన తర్వాత ఎటువంటి పునరభ్యసనం చేయకుండానే ఒక రోజు తర్వాత ఎబ్బింగ్ హాస్ ప్రకారము ఆ విద్యార్థి ఎన్ని పదాలను మర్చిపోతాడు,
ఎన్ని పదాలను గుర్తుపెట్టుకుంటాడు అంటే 66 పదాలను మర్చిపోతాడు 34 పదాలను గుర్తుపెట్టుకుంటాడు ఒక రోజు తర్వాత 66% విస్మృతి ఉంటుంది 34% స్మృతి ఉంటుంది కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ రాధా అనే విద్యార్థి 48 అర్థరహిత పదాలను అభ్యసించింది ఎటువంటి పునరభ్యాసనం చేయకుండానే 6 రోజుల తర్వాత ఎబ్బింగ్ హాస్ ప్రకారము రాధా ఎన్ని పదాలను మర్చిపోతుంది ఎన్ని పదాలను గుర్తుంచుకుంటుంది అంటే మర్చిపోయే శాతం ఎంత ఉంటుంది 6 రోజుల తర్వాత అంటే 75% అదే విధంగా స్మృతి శాతం ఎంత ఉంటుంది అంటే 25% 75% అంటే 48 లో 36 అవుతుంది 25% అంటే 12 అవుతుంది కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సోము మెడిసిన్ చదివి ఐఏఎస్ లో సెలెక్ట్ అవడం వల్ల కలెక్టర్ గా పని చేయడం వల్ల క్రమంగా మెడిసిన్ లో ఉన్నటువంటి అంశాలను మర్చిపోయినట్టైతే అది ఏ విస్మృతి అంటే అనుపయోగం వల్ల విస్మృతి కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్ మెడిసిన్ చదివాడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు కలెక్టర్ గా పని చేస్తూ ఉన్నాడు కలెక్టర్ గా పని చేస్తూ ఉండడం వల్ల మెడిసిన్ లో ఉన్నటువంటి అంశాలను ఉపయోగించకపోవడం వల్ల అవి మర్చిపోతాడు కాబట్టి ఇది అనుపయోగం వల్ల విస్మృతి వీర్రాజుకు ఒక లారీ ప్రమాదంలో మెదడుకు దెబ్బ తగిలింది కోలుకున్న కొద్ది రోజుల తర్వాత గత స్మృతులను క్రమక్రమంగా కోల్పోయాడు ఇది ఎలాంటి విస్మృతి అంటే అమ్నీసియా అమ్నీసియాలో ఏం జరుగుతుంది ఏదైనా సరే అఘాతం జరిగినప్పుడు మెదడుకు క్రమక్రమంగా గత విషయాలను మర్చిపోతారు క్రమక్రమంగా గత విషయాలను మర్చిపోతూ ఉన్నాడు కాబట్టి ఇదేంటి అంటే అమ్నీసియా విజయ్ కుస్తీ పోటీల్లో రామును కిందికి తోయడం వల్ల తలకు తీవ్రమైనటువంటి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయి స్పృహలోకి వచ్చిన తర్వాత రాము తన పేరు వివరాలను చెప్పలేకపోవడం అనేది ఎలాంటి విస్మృతి అంటే ఫ్యూగ్ కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ తలకు దెబ్బ తగిలి సడన్గా మొత్తం గత విషయాలన్నీ ఒకేసారి మర్చిపోయాడు గత విషయాలను ఒకేసారి మర్చిపోతే దాన్ని ఫ్యూగ్ అంటాం క్రమక్రమంగా మర్చిపోతే అమ్నీసియా అంటాం ఇక్కడ ఒకేసారి మర్చిపోయాడు కాబట్టి దీన్ని ఫ్యూగ్ అని అంటాం మేఘన ఒక ప్రమాదంలో తన తల్లిని కోల్పోయిన సంఘటనను బలవంతంగా మర్చిపోవడం వల్ల మనసుకు కలిగినటువంటి బాధ నుండి ఉపశమనం పొందింది ఇది ఎలాంటి విస్మృతి అంటే దమనం దమనం అంటే ఏంటి బలవంతంగా మర్చిపోవడం బలవంతంగా మర్చిపోయి మనసుకు కలిగినటువంటి బాధ నుండి ఉపశమనం పొందింది కాబట్టి ఇది దమనం కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ రాజు ఆఫ్రికా ఖండ పర్వతముల పేర్లను నేర్చుకున్న తర్వాత ఐరోపా పర్వతముల పేర్లను నేర్చుకున్నాడు ఆఫ్రికా పర్వతముల పేర్లను గుర్తుకు తెచ్చుకోవడంలో ఐరోపా పర్వతముల పేర్లు అడ్డు తగిలితే అది ఏ అవరోధం అంటే తిరోగమన అవరోధం కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్ మొదట ఆఫ్రికా ఖండ పర్వతముల పేర్లను నేర్చుకున్నాడు తర్వాత ఐరోపా పర్వతముల పేర్లను నేర్చుకున్నాడు ఇక్కడ ఆఫ్రికా పర్వతముల పేర్లను గుర్తుకు తెచ్చుకోవడంలో ఐరోపా పర్వతముల పేర్లు అడ్డు తగులుతున్నాయి అంటే వెనక్కి వెళ్ళేదానికోసం ఇక్కడ ఐరోపా పర్వతముల పేర్లు అడ్డు తగులుతూ ఉన్నాయి దీన్ని ఏమంటున్నాం తిరోగమన అవరోధం అని అంటున్నాం సుజాత సుమతి శతకం నేర్చుకున్న తర్వాత నేర్చుకున్నటువంటి వేమన శతక పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో సుమతి శతకం అడ్డు తగిలితే అది ఎలాంటి అవరోధం అవుతుంది అంటే పురోగమన అవరోధం కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సుజాత సుమతి శతకం నేర్చుకున్న తర్వాత వేమన శతక పద్యాన్ని నేర్చుకుంది వేమన శతక పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో సుమతి శతకం అడ్డు తగులుతుంది అంటే ఇక్కడ ముందుకు వెళ్ళడంలో వెనక నేర్చుకున్నటువంటిది అడ్డు తగులుతూ ఉంది ముందుకు వెళ్ళడంలో అవరోధం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని పురోగమన అవరోధం అని అంటాం ప్రదీప్ అనే పిల్లవాడికి పూర్తి చేసిన సైన్స్ హోంవర్క్ పాఠాల కంటే కూడా తల్లి పిలవగా మధ్యలో ఆపివేసి వెళ్ళిపోయినటువంటి మ్యాథ్స్ హోంవర్క్ పాఠం బాగా గుర్తుంటుంది దీన్ని మనోవిజ్ఞాన శాస్త్రపరంగా ఏమంటారు అంటే జైగార్నిక్ ప్రభావం కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ పూర్తి చేసిన పనుల కంటే మధ్యలో ఆపివేసినటువంటి పనులు బాగా గుర్తుంటాయి దీన్ని జైగార్నిక్ ప్రభావం అంటాం తెల్లటి డ్రెస్ ధరించినటువంటి పిల్లలందరిలో నల్లటి డ్రెస్తో వచ్చినటువంటి విద్యార్థి ప్రధానోపాధ్యాయునికి బాగా గుర్తుండిపోవడం అనేది ఏంటి అంటే వాస్ రెస్టార్ఫ్ ప్రభావం కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్ సాధారణంగా ఉన్నటువంటి అంశాల కంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి అంశాలు బాగా గుర్తుండిపోతాయి దీన్ని వాన్ రెస్టార్ఫ్ ప్రభావం అని అంటాం అందరూ తెల్లటి డ్రెస్తో వచ్చారు ఒక విద్యార్థి మాత్రం నల్లటి డ్రెస్తో వచ్చాడు
నల్లటి డ్రెస్ తో వచ్చినటువంటి విద్యార్థి ప్రధానోపాధ్యాయునికి బాగా గుర్తుండిపోతాడు. ఇది ఏంటి అంటే వాన్ రెస్టార్ఫ్ ప్రభావం. సీత, లత, నీతు, శృతి, నాగేశ్వరరావు పేర్లలో నాగేశ్వరరావు అనేటువంటి పేరు బాగా గుర్తుండిపోవడం అనేది ఏంటి అంటే వాన్ రెస్టార్ఫ్ ప్రభావం. ఎందుకంటే నాగేశ్వరరావు అనేటువంటి పేరు ప్రత్యేకంగా ఉంది, జంటు పేరు కాబట్టి ఇది బాగా గుర్తుంటుంది. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మునుపు అభ్యసించినటువంటి దానిలో దేన్నైనా గుర్తుకు తెచ్చుకోవడాన్ని విస్మృతి అని అన్నవారు ఎవరు అంటే మన్. మునుపు అంటే మన్ అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. మునుపు అభ్యసించినటువంటి దానిలో దేన్నైనా జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని విస్మృతి అని అన్నవారు ఎవరు అంటే మన్. మూల ఉద్దీపన సహాయం లేకుండా వ్యక్తి తన భావాలను చేతనంలోకి పునరుద్ధరించలేకపోవడాన్ని విస్మృతి అని అన్నవారు ఎవరు అంటే భాటియా. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ భావాలు అంటే భాటియా అని గుర్తుపెట్టుకోవాలి. భావాలు అంటే భాటియా కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? భాటియా. ఇంతకుముందు నేర్చుకున్నటువంటి విషయాన్ని ఏ సమయంలోనైనా సరే ప్రదర్శించడానికి లేదా చేయడానికి ప్రయత్నించినప్పుడు జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడాన్ని విస్మృతి అని అన్నవారు ఎవరు అంటే డ్రైవర్. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మనము మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు డ్రైవింగ్ చేయలేము అని గుర్తుపెట్టుకుంటే డ్రైవర్ అనేటువంటిది బాగా గుర్తుంటుంది. ఏదైనా ఒక విషయంను అభ్యసించడం పూర్తయిన తర్వాత మొదటి నిమిషం చాలా ముఖ్యమైనది. ఆ మొదటి నిమిషంలోనే ఆ విషయానికి సంబంధించినటువంటి స్మృతి నిర్మాణం జరగడం అనేది ఏంటి అంటే కన్సాలిడేషన్. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. డంకన్ అనేటువంటి శాస్త్రవేత్త వేటిపై ప్రయోగాలు చేశాడు అంటే కన్సాలిడేషన్. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. రాజు మొదట నర్సరీలో నేర్చుకున్నటువంటి రైమ్లో ఉన్నటువంటి మొట్టమొదటి లైను బాగా గుర్తుండిపోవడాన్ని ఏమంటాము అంటే ప్రైమసీ ఎఫెక్ట్. రాజు మొట్టమొదటిసారి స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి రైమ్ను నేర్చుకున్నాడు. ఈ రైమ్లో ఉన్నటువంటి మొదటి లైను బాగా గుర్తుండిపోతుంది. దీన్ని ఏమంటాము? ప్రైమసీ ఎఫెక్ట్ అని అంటాం. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లత నేర్చుకున్నటువంటి వేమన పద్యంలోని చిట్ట చివరి లైన్లు బాగా గుర్తుండిపోవడాన్ని ఏమంటారు అంటే రీసెన్సీ ఎఫెక్ట్ అంటాం. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. చివరి లైన్లు బాగా గుర్తుండిపోవడాన్ని రీసెన్సీ ఎఫెక్ట్ అని అంటాం. ప్రదీపు ట్యాంక్ బండు నుంచి చార్మినార్కు బయలుదేరితే ట్యాంక్ బండు, చార్మినార్ మాత్రమే గుర్తుండి మధ్యలో ఉన్నటువంటి ప్లేసెస్ గుర్తుండవు. దీన్ని ఏమంటాము అంటే సీక్వెన్షియల్ ఎఫెక్ట్ అంటాం. ఈ సీక్వెన్షియల్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది? మొదట చివర ఉన్నటువంటి అంశాలు బాగా గుర్తుంటాయి, మధ్యలో ఉన్నటువంటి అంశాలు సరిగా గుర్తుండవు. దీన్ని సీక్వెన్షియల్ ఎఫెక్ట్ అని అంటాము. లత మార్కెట్కు పోవడానికి సరుకుల జాబితాను పేపర్పై రాసుకుంది. ఈ సరుకుల జాబితాలో మొదట చివర ఉన్నటువంటి సరుకులు బాగా గుర్తుకు తెచ్చుకోగలగడాన్ని ఏమంటాము అంటే సీక్వెన్షియల్ ఎఫెక్ట్ అంటాం. లత మార్కెట్కు పోవడానికి సరుకుల లిస్టు రాసుకుంది. ఈ సరుకుల లిస్టులో మొదట ఉన్నవి, చివర ఉన్నవి బాగా గుర్తుండిపోతాయి. దీన్ని ఏమంటాము? సీక్వెన్షియల్ ఎఫెక్ట్ అంటాం. వన్ సన్, టూ షూ, త్రీ ట్రీ అని రైమ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటాము అంటే పెగ్ విధానం. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. రైమ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవడాన్ని పెగ్ విధానం అంటాం. మొదటి పానుపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1526ను ఆగస్టు 15, జనవరి 26గా విడదీసి గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటాము అంటే చెంకింగ్ అంటాం. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 1526 సంవత్సరం ఉంది, దీన్ని విడదీసి గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. విడదీసి గుర్తుపెట్టుకోవడాన్ని చెంకింగ్ అని అంటాం. 10 అంకెల మొబైల్ నంబర్ను చిన్న చిన్న భాగాలుగా విడదీసి గుర్తుకు పెట్టుకోవడాన్ని ఏమంటారు అంటే చెంకింగ్. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పెద్దగా 10 అంకెలు ఉన్నటువంటి మొబైల్ నంబర్ను చిన్న చిన్న భాగాలుగా విడదీసి గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. చిన్న చిన్న భాగాలుగా విడదీసి గుర్తుపెట్టుకోవడాన్ని చెంకింగ్ అని అంటాము. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులు మందలించినటువంటి విషయాలను సాధారణంగానే ఎలాంటి ప్రయత్నం లేకుండా మర్చిపోవడం అనేది ఏది అంటే విస్మృతి. ఎలాంటి ప్రయత్నం లేకుండా మర్చిపోవడాన్ని విస్మృతి అంటాం. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పుస్తక తయారీ కర్మాగారంలో కొంతమంది వ్యక్తులు పుస్తకాలను యంత్రంలాగా వేగంగా బైండింగ్ చేస్తూ ఉంటే అది ఏ లక్ష్యం కిందికి వస్తుంది అంటే సహజత్వం. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. యంత్రంలాగా వేగంగా పుస్తకాలను బైండింగ్ చేస్తూ ఉన్నారు అంటే ఇది సహజ లక్షణం కిందికి వస్తుంది. కాబట్టి దీనికి సహజత్వం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్,
ఈ వీడియోని ఇంతవరకు చాలా ఓపిగ్గా చూశారు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థాంక్యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్